చాలా మంది అడుగుతూనే ఉన్నారు, ఎందుకు మీరు ఒకే కోణంలో వెళ్తున్నారు వెళ్తున్నారు అన్న వినకుండా పట్టించుకోకుండా వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే మా దగ్గర ఒక గట్టి సాక్ష్యం ఉంది, రహస్య సాక్షి ఉంది, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి వెళ్తున్నారు. ఎవరు, ఏంటా కథ అసలు? అంటే నిన్న జడ్జి గారు లక్ష్మణ్ గారు ఒక కీలకమైన ప్రశ్న సిబిఐ అడ్వకేట్స్ని అడిగారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ని. అనిల్ అండ్ అనిల్ కుమార్ అండ్ అనిల్ తన్వర్ అని ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నిన్న సిబిఐ తరఫున వాదనలు వినిపించారు. వినిపించినప్పుడు ఆ మధ్యలో జడ్జి గారు ఏమన్నారంటే, అసలు ఈ నలుగురు హత్య చేశారని దస్తగిరి చెప్పారంటున్నారు, ఈ నలుగురు నాలుగు కారణాలతో చేశారా, ఒకే కారణంతో చేశారా, దీన్ని కుట్రంటే మీ ఉద్దేశంలో కుట్రంటే ఏంది అని అడిగారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది నలుగురు చేసింది కుట్ర అయితే దీన్ని చేయించింది విస్తృత కుట్ర అని వాళ్ళు డిఫైన్ చేశారు. డెఫినేషన్ విస్తృత కుట్ర. ఈ కుట్రకు కారణం ఏందని అడిగారు ఆయన. అడిగితే రాజకీయ కోణమే కారణము, ఎందుకంటే 2017 ఎమ్మెల్సీ పులివెందుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి ముగ్గురు కలిసి వివేకా గారిని ఓడించారు. దానికి కారణం ఏంటంటే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డికి ఆ సీటు ఇప్పించాలనుకున్నారు, కానీ జగన్ వివేకాకి ఇచ్చారు. అందువల్ల వివేకా ఓడిపోయారు. దాంతో వివేకా వాళ్ళ మీద కోపం పెంచుకున్నారు, గొడవైంది అని ఒకటి. రెండవది, 2019 ఎలక్షన్లలో ఎంపీ సీటు అటు షర్మిలాకు కానీ విజయమ్మకు కానీ ఇవ్వాలి, నీకు ఇవ్వద్దు, నీకేమన్నా కావాలంటే నువ్వు జమ్మలమడుగులో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయని వివేకా గట్టిగా కూర్చున్నారని, అందువల్ల ఇతన్ని అడ్డు తొలగించుకోవాలనుకున్నారనేది ప్రధానంగా అవినాష్ రెడ్డికి ఉండే మోటివ్గా నిన్న చెప్పారు. చెప్తే దీనికి మీరు ఎలా చెప్తారు, ఇది ఎలక్షన్లో ఆయన ఆల్రెడీ ఆయన్ని క్యాండిడేట్గా అనఫిషియల్గా అనౌన్స్ చేశారు కదా, ఎవరిని, అవినాష్ రెడ్డిని అనౌన్స్ చేసినప్పుడు ఈయన దీనికి కూడా వెళ్ళారు, క్యాంపెయిన్కి కూడా. అంటే లేదు, మా దగ్గర ఒక ఈ విషయాన్ని ప్రూవ్ చేయడానికి మా దగ్గర ఒక రహస్య సాక్షి ఉంది, ఆ రహస్య సాక్షి మేము ఇప్పుడు బయట పేరు పెట్టలే బయట పెట్టలేము. ఎందుకు పెట్టలేమంటే, ఆల్రెడీ ఇందులో సాక్ష్యం చెప్పిన, వాంగ్మూలం చెప్పిన గంగాధర్ అనుమానంగా చనిపోయారు, తర్వాత సిఏ శంకరయ్య మళ్ళీ వాంగ్మూలాన్ని మార్చారు, కాబట్టి ఇప్పుడు ఈ పేరు పెట్టలేము, మీకు కావాలంటే సీల్డ్ కవర్లు మీకు ఇస్తాము అని సిబిఐ అడ్వకేట్స్ ఇద్దరు కూడా చెప్పారు. అప్పుడు జడ్జి గారు ఏమన్నారంటే, ఇలాగా నాకు మాత్రమే సీల్డ్ కవర్ ఇచ్చి పిటిషనర్కి చెప్పకుండా నేను దాని మీద బేస్ చేసుకొని ఒక తీర్పు చెప్పడం అనేది సహజ న్యాయ సూత్రాలకి, న్యాయ ప్రక్రియకి విరుద్ధము. ఒకవేళ ఇలాంటి కేసులు సుప్రీంకోర్టు ఏమన్నా పిటిషనర్కి చెప్పకపోయినా పర్లేదు అనే ఏమన్నా తీర్పులుంటే నాకు చూపించండి అని కూడా అడిగారు. అది చూపించాల్సి ఉందన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా నాకు తెలిసి అలాంటివి లేదు, ఎందుకంటే మొన్న కూడా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది, మీరెందుకు ఏది అడిగినా సీల్డ్ కవర్లలో ఇస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని సాక్షాత్తు సుప్రీంకోర్టే 2-3 సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని అనింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 4-5 కేసుల్లో ఆ మధ్య సీల్డ్ కవర్లలో ఇన్ఫర్మేషన్ పెడుతుంది జడ్జి గారికి, ఇది కరెక్ట్ కాదు, ఇది న్యాయమైన ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరగదు అనేది, ఇట్లాంటి చేయొద్దండి అని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఏంటంటే, ఏదైనా ఒక సాక్ష్యం కోర్టుకు చెప్తున్నప్పుడు ఆ పిటిషనర్కి తెలియాలి, తెలియస్తేనే కదా అతను తను సమర్థించుకుంటానికి స్కోప్ ఉంటుంది. నా మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు నాకు తెలియకుండా ఆరోపణ జడ్జి గారికి ఎలా ఇస్తారు? ఆ ఆరోపణ ఏదో నాకు చెప్తే నేను అది కరెక్ట్ కాదని నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు అవకాశం ఇవ్వాలి ఎప్పుడైనా కూడా. సో అది సహజ న్యాయ సూత్రం, నేచురల్ లా ఆఫ్ జస్టిస్ అన్నమాట. సో అందుకని జడ్జి గారు అది అన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే, సర్వత్రా చర్చ ఎక్కడొస్తుందంటే, అసలు ఈ రహస్య సాక్షి ఎవరబ్బా అనేది అందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ రహస్య సాక్షి ఎవరనే దానికి మనం గెస్ చేయడానికి ఒక ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ రహస్య సాక్షికి వివేకా గారు ఇతనికి సీట్ ఇవ్వద్దు అని గట్టిగా చెప్పిన విషయం తెలియాలి. ఆ తెలియాలంటే
ఆ కుటుంబ సభ్యులకి మాత్రమే తెలిసే అవకాశం ఉంది, దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసే అవకాశం ఉంది. రెండవది, నేను కోర్టులో చెప్తాను ధైర్యంగా అనగలిగిన వాళ్ళు కూడా ఉండాలి, అంత గట్స్ ఉండాలి. అంటే ఎందుకంటే జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆయనకు వ్యతిరేకంగా ఇవాళ అవును వివేక గారు అవినాష్కి సీట్ ఇవ్వద్దు, విజయమ్మకు కానీ శర్మలకు కానీ సీట్ ఇవ్వండి అని చెప్పాడనే రహస్యాక్షి కావాలా. ఇక్కడ నిజానికి సిబిఐ పప్పులో కాదు తొక్కలో కాలేసింది. ఎందుకంటే ఈ మధ్యనే శర్మల సేమ్ స్టేట్మెంట్ ఇచ్చింది, సీటు నాకు కానీ మా అమ్మకు కానీ ఇమ్మన్నాడు మా చిన్నాన్నని ఆమె చెప్పింది. అదే ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు. రహస్య సాక్షి ఎవరో కాదు, శర్మలనే. ఎందుకంటే శర్మల ఆల్రెడీ చెప్పింది మీడియాతో, దీంట్లో రహస్యం కూడా ఏం లేదు. సో ఇదేదో వాళ్ళు రహస్యంగా చెప్తాం మేము అన్నట్టుగా చెప్పారు. అది ఒకవేళ ఆమె చెప్పింది అనుకో, దానికి ప్రూఫ్ ఏంటి? నో ప్రూఫ్. ఎందుకు ప్రూఫ్ లేదంటే ఆయన అంత వ్యతిరేకించిన వాడు ఎందుకు వెళ్తాడు క్యాంపెయిన్? నేను వెళ్ళదు క్యాంపెయిన్ కన్నా, ఎందుకు వెళ్తాడు ఆయన క్యాంపెయిన్కి? క్యాంపెయిన్కి వెళ్ళి అవినాష్కే ఓటైందని ఎందుకు చెప్తాడు? ఇంకా అంతగా సాక్ష్యం చూపించాలంటే మీ విజయం మీద ఆయన పోటీ చేశాడు. నెగిటివ్ చెప్పాలి, ఒకప్పుడు విజయం మీద కూడా ఆయన పోటీ చేశారు, ఈయనకు మద్దతు పలికాడు. సో వీళ్ళ కాబట్టి ఏంటంటే ఇప్పుడు జగన్ కి శర్మలకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి శర్మల చెప్తుందని రేపు కోర్టులో అంటారు. అసలు నిన్న సిబిఐ వాదనలు చాలాసేపు జరిగాయి, మళ్ళీ వాళ్ళు పాత పాటే పాడారు. ఒకే ఒక కొత్త విషయం ఏంటంటే కొత్త సాక్ష్యం అని చెప్పారు. కొన్ని విషయాల్ని వాళ్ళు ఈ మధ్య కొన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఫోన్లో ఉన్న ఐపీడిఆర్, ఐపీ అంటే మన ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఐపీ అడ్రస్లు అందరికి ఉంటాయి కదా, ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇంటర్నెట్ ఐపీ, మనం ఐపీ వాడుతున్నాం పర్టికులర్ ఐపీ అడ్రస్లో, ఈ ఐపీ కింద మనం చేసే ఇంటర్నెట్ యాక్టివిటీస్ కానీ యాప్ యాక్టివిటీస్ అన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. రేపు ఎప్పుడైనా గవర్నమెంట్కి అడిగితే ఇది ఇస్తా ఇవ్వాల్సి వస్తుంది అనమాట, ఐపీ ప్రొవైడరు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మనం యాక్ట్ ఫైబర్ అనేది వాడుతున్నాం, ఈ యాక్ట్ ఫైబర్ వాడి 10 సిస్టమ్స్కి వాడితే 10 సిస్టంలో జరిగే యాక్టివిటీస్ కానీ 10 సెల్ ఫోన్లలో జరిగే యాక్టివిటీ కానీ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డు ఈ నెల 12వ తేదీ మేము కలెక్ట్ చేశామని చెప్తున్నారు. ఇది కొత్త విషయం అని చెప్పుకోవచ్చు సిబిఐ. ఆ రికార్డులో ఏముందని అడిగారు జడ్జి గారు. ఏముందంటే అవినాష్ రెడ్డి ఆ రోజు వాట్సాప్లో యాక్టివ్గా ఉన్నట్టుంది అని చెప్పారు. యాక్టివ్గా ఉందంటే ఏంటి అర్థం? హీఈస్ నాట్ యాక్టివ్. ఆయన ఫోన్ 20 రోజులకు ముందు యాక్టివ్గా లేడా, 20 రోజుల తర్వాత యాక్టివ్గా లేడా, ఆ రోజు మాత్రం యాక్టివ్గా ఉన్నాడు, ఇవన్నీ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి. రెండోది, యాక్టివ్గా ఉన్నాడంటే అందరూ ఫోన్లు పెట్టేసినా కూడా ఆన్లో ఉంటే యాక్టివ్గా ఉంటుంది, ఆయన ఉన్నట్టు కాదు కదా అది. సో అందువల్ల టెలికామ్ రెగ్యులేషన్స్లోనే దీని మీద డిపెండ్ అవ్వలేమని చెప్పింది టెలికామ్ రెగ్యులేషన్స్లో. ఎందుకంటే ఈ ఐపీడిఆర్ మీద డిపెండ్ అవ్వలేము, ఎందుకంటే మీరు యూజ్ చేసినా చేయకపోయినా అది రికార్డ్ అవుట్ చేసుకుంటూ ఉంటుంది, అప్లోడ్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి దాంట్లో నువ్వు పర్టికులర్గా ఎవరితోనైనా మాట్లాడుంటే ఏం మాట్లాడాలి? అందుకనే జడ్జి గారు ఏమన్నారంటే, మరి ఇంతకాలము మీకు ఆ డౌట్ ఉన్నప్పుడు ఆయన ఫోన్ ఎందుకు మీరు స్వాధీనం చేసుకోలేదు అని అడిగారు. దానికి వీళ్ళు సింపుల్గా ఆయనకు 3 ఫోన్లు ఉన్నాయని చెప్పారు. సో 3 ఫోన్లు ఉంటే ఏ ఫోన్లో యాక్టివ్గా ఉన్నాడో తెలిసే స్కోప్ ఉందా లేదా? హ్యాపీగా ఉంది. సో అదొకటి అడిగారు. రెండవది, గంగిరెడ్డితో ఈయన మాట్లాడుతున్నాడని చెప్పారు. గంగిరెడ్డి ఫోన్ కూడా అదే టైంలో యాక్టివ్గా ఉందా లేదో మీరు పరిశీలించారంటే అది తీసుకోలేదంట ఐపీడిఆర్. ఇంకెవరిది తీసుకోలే, ఈయన్ని మాత్రమే తీసుకున్నారు ఐపీడిఆర్. అంతా కూడా ఇది నేను నిన్న కూడా చెప్తున్నాను, కామెంట్లలో కూడా చాలామంది కామెంట్లు చేశారు నాతో ఎక్కిపిస్తూ. మామూలు కానిస్టేబుల్ కూడా ఎందుకంటే బెటర్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు అనిపించేట్టుగా ఉంది. ఇంకోటి చెప్పారు, బ్లడ్ క్లీన్ చేయించాడు భాస్కర్ రెడ్డి దగ్గర ఉన్న అన్నాడు. జడ్జి గారు ఏమన్నారంటే, బ్లడ్ క్లీన్ చేస్తే అత్యన విషయాన్ని దాచిపెట్టచ్చా అని అడిగారు. దాచిపెట్టచ్చా? దాచిపెట్టలేరు ఎవరు కూడా. అత్యంత తెలీదా, గాయాలు ఉన్నాయనికి, బ్లడ్డే కదా వాళ్ళు క్లీన్ చేసింది, గాయాలను ఎలా క్లీన్ చేస్తారు వాళ్ళు? గాయాలకి ఒకవేళ బ్యాండేజ్ చేస్తారు, బ్యాండేజ్ తీస్తే తెలియదా గాయం ఉన్నట్టు? అదొకటి. రెండోది, సాక్షులందరూ అవినాష్ దగ్గర ఉన్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారంట సాక్ష్యాలని పోయి క్లీన్ చేయడానికి. రెడీగా ఉంటే నైట్ అందరూ జనమంతా గుమికూడే దాకా రెడీగా ఉన్నారా? గుమికూడినాక పోయి సాక్ష్యాలని చేయాలని ముందే ఎందుకు ఆ సాక్ష్యాలను చేసి ఉండొచ్చు? అసలు అంత ప్లాన్ ఉంటే వాళ్ళకి చంపేది గాయాలు లేకుండా ఎందుకు చంపు ఉండకూడదు? ఆయనేమి
ఎక్కడికో పబ్లిక్గా 100 మందిలోనో 1000 మందిలోనో పబ్లిక్ హత్య అయితే నువ్వు వెళ్ళి నేను గాయాలు లేకుండా అక్కడ చంపలేం కాబట్టి కత్తులతోనూ గొడ్డలతో నరకాలి. ఇంట్లో ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు, ఆయన గొంతు పీసుకో, గాయాలు లేకుండా ఇది హత్య అని తెలియకుండా ఎందుకు చంపలేరు? నేను అందుకే డే వన్ నుంచి చెప్తున్నా ఇది ప్రొఫెషనల్స్ చేసిన హత్య కాదు అని. ఎందుకంటే ప్రొఫెషనల్స్ అయితే ఇవన్నీ ముందుగా ప్లాన్ చేసుకుంటారు, హత్య అని తెలియకుండా ఉండాలంటే ఎలాగా, హత్యకు సంబంధించిన క్లీనింగ్ అంత ముందు ఎలాగా చేయాలని. ఇదేమి జరగలేదు ఆడ, అంత బ్లడ్ పోయే విధంగా ప్రొఫెషనల్స్ ఎప్పుడు కూడా చంపరు అలాగా, అవసరం లేదు ఇవాళ. సో ఏంటంటే ఇది నాన్ ప్రొఫెషనల్స్ చేసిన హత్య. సో ఒక ఎంపీ స్థాయివాడు ఇట్లాంటి నాన్ అన్ప్రొఫెషనల్స్ని ఎందుకు పంపిస్తాడని నేను డే వన్లోనే అడుగుతున్నా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చెప్పేదంతా కూడా చాలా విచిత్రమైన వాదనలు చెప్తున్నారు. మేబీ నాకు ఇంకొకటి కూడా అనిపించింది, అసలు సిబిఐకే దీంట్లో అవినాష్కి శిక్ష పడడం ఇష్టం లేదేమో అని కూడా నాకు అనిపించింది. ఎందుకంటే ఈ వాదనలన్నీ నిలవని మనకే తెలిసినప్పుడు వాళ్ళు పెద్ద ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, వాళ్ళకి తెలియదా? అదే కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆయన్ని తొయ్యాలంతే, ఇప్పుడు రాజకీయంగా ఇది చేయాలి తప్ప ఈ కేసు నిలబడదని వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు నిలబడే విధంగా చేయగలిగితే వాళ్ళు చేయగలరు కూడా, వాళ్ళు ఏమి బ్రహ్మాండంగా చేయగలరు. మనకెంత 5% కూడా వాళ్ళకి తెలిసిన దాంట్లో తెలియదు. కానీ వాళ్ళు బయటికి ఏమి చెప్తున్నారు దాన్ని మనం విశ్లేషిస్తున్నాం. వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు వాళ్ళు చేయగలగాలంటే. అదే కూడా అడిగారు ఈయన, మీరు సామాన్యుల విషయంలో కూడా ఇంత టైం తీసుకుంటారని జడ్జి గారు అడిగాడు ఇన్వెస్టిగేషన్కి. సామాన్యుల విషయంలో కూడా ఇంత టైం తీసుకుంటారా? అది ఎందుకు అడిగారంటే ఈ అడ్వకేట్స్ ఏం చెప్పారంటే అవినాష్ రెడ్డి చాలా బలమైన కుటుంబం నుంచి వచ్చాడు, 2 రాష్ట్రాల్లో చాలా బలమైన కుటుంబం, అది వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అతను చాలా పెద్ద వ్యక్తి అని చెప్తే మీరే పెద్ద వ్యక్తిని చేశారు ఆయన్ని, మీరు ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్నారు దర్యాప్తుకి అని జడ్జి గారు అడిగారు. అంటే ఈ మామూలుగా మనకి ఈ మధ్యకాలంలో జడ్జి గారు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి క్వశ్చన్ చేయడం అనేది చూడాలి. ఒక రకంగా ఇది ట్రయల్ లాగా జరిగింది అనిపించింది నాకు, ఇది బెయిల్ పిటిషన్ మీద వాదన లాగా అనిపించలేదు నాకైతే, ట్రయల్ లాగా అనిపించింది. మామూలుగా అయితే క్రాస్ ఎగ్జామిన్ కౌంటర్ డిఫెన్స్ కౌన్సిల్ అడుగుతారు, ఇక్కడ జడ్జి గారే చాలా ఇన్వాల్వ్ అయ్యి అడిగారు. అంటే ఎవరికైనా కామన్ మ్యాన్కి వచ్చే డౌట్లే జడ్జి గారు అడిగారు, నిజానికి ఎక్స్పర్ట్ అడిగిన విషయం కాదు. ఇక్కడ ఎవరికైనా కామన్ మ్యాన్కే వస్తుంది. బ్లడ్ మాత్రం క్లీన్ చేసేస్తే బాత్రూంలో బ్లడ్ ఒక హంతకుడు మీద హతుడి మీద అన్ని తొలగిపోతాయా అనేది. రెండోది జడ్జి గారు ఇంకొక కామెంట్ కూడా చేశారు, అదేంటంటే వాళ్ళు ఒక నాయకుడు చనిపోయిన భావోద్వేగంలో కూడా బ్లడ్ అంతా క్లీన్ చేసి ఉండొచ్చు కదా అని కూడా అన్న అడిగారు ఆయన జడ్జి గారు. అట్లాగే ఇంకోటి వీళ్ళు చెప్పింది ఏంటంటే ఉదయ్ కుమార్ రెడ్డి వాళ్ళ అమ్మ పక్కింట ఆమె చెప్పిందంట మా వాడికి 4 గంటలకే వార్త తెలుసని. అప్పుడు జడ్జి గారు అడిగారు ఇది ఎవరికో ఎవరో చెప్పిందంట అనేది కోర్టులో ఎలా జరుగుతుంది, దాన్నే హీర్సే అంటారని నేను అనుకున్నాం. హీర్సే విట్నెస్ అనేది తెలియదు, సాక్ష్యం చెల్లదు. అంటే నాకు పలాని విజ్ఞాన్ నాకు చెప్పాడు అని నేను కోర్టులో చెప్తే అది హీర్సే అంటాం. విజ్ఞాన్నే అడగాలి, విజ్ఞాన్ చెప్పాలి, అంతేగాని నేను విజ్ఞాన్ నుంచి నేను విని నేను పోయి సాక్ష్యం చెప్తా అంటే కుదరదు. అందుకని వాళ్ళు ఆయన ఏమి అడిగారంటే మీరెందుకు వాళ్ళ మదర్ని వాంగ్మూలం తీసుకోలేదు, వాళ్ళ మదర్కి చెప్పినామని తీసుకున్నారు మీరు, వాళ్ళ మదర్ది ఎందుకు తీసుకోలేదు అంటే మేము దర్యాప్తుల భాగంగా తీసుకున్నాము అన్నారు వీళ్ళు. సో ఇది ఇక్కడే ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో మనకు అర్థమవుతుంది. నిన్న వాదనలోనే అంటే జడ్జి గారు అడిగిన ప్రశ్నల్లోనే మనకి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. సో వీళ్ళు ప్రధానంగా డే వన్ నుంచి చెప్తున్నదే ఈరోజు కూడా చెప్పారు, అదేంటంటే అవినాష్ రెడ్డి రాజకీయ ప్రేరేపిత హత్య ఇది. అవినాష్ రెడ్డికి వివేకా ఉంటే తన రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బంది కాబట్టి ఆయన్ని చంపాలనుకున్నాడు. దానికి సంబంధించి 40 కోట్లు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ద్వారా, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి అసిస్టెంట్గా పనిచేసిన ఎర్ర గంగిరెడ్డికి ఈ మిషన్ అప్పగించాడు. ఎర్రగంగిరెడ్డి ఆల్రెడీ కొంత వివేకాతో ఇబ్బందులు ఉన్న యాదాటి సునీల్ యాదవ్ని, గజ్జల ఉమాశంకర్ రెడ్డిని చేరదీసి వాళ్ళకి వివేకా మీద ఆల్రెడీ కోపం ఉంది కాబట్టి సో వాళ్లతో తర్వాత డబ్బులు ఇచ్చి దస్తగిరితో కలిపి టీం ఫామ్ చేసుకొని చేశాడు అనేది వీళ్ళు చెప్తున్న ఒక నెరేటివ్ అంటాం, కన్స్ట్రక్షన్ అన్నమాట. సో ఇది జరిగింది. జరిగిన తర్వాత ఇతను సాక్ష్యాల్ని తారుమారు చేశాడు అవినాష్ రెడ్డి.
వాళ్ళ నాన్న ద్వారా వాళ్ళ నాన్న దగ్గర ఉండి చేయించాడు. ఇది వీళ్ళు చెప్పింది. అలాగే అవినాష్ రెడ్డికి పిఏ కృష్ణారెడ్డి కంటే ముందే అతను చనిపోయిన విషయం తెలుసు అని చెప్పారు. ఎలా తెలుసు ఏంటి అనేది ప్రూవ్ చేయలేదు. సో ఇవన్నీ కూడా ఆరోపణలాగా ఉన్నాయి, కానీ ఆధారాలతో పాటు వీళ్ళేమి చేసినట్టుగా కనబడలేదు. మరి దీన్ని మళ్ళీ కౌంటర్ చేస్తూ అవినాష్ తరపున అడ్వకేటు ఉమామహేశ్వరరావు గారు ఇవే ఇప్పుడు నేను చెప్పింది ఆయన చెప్పారు. దీంట్లో ఏమి ఆధారాలు లేవు, ఓన్లీ ఆరోపణలే. రాజకీయంగా ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోటీ కాదు. వివేకా గారు ఆయన ఆల్మోస్ట్ రాజకీయాల నుంచి విరమించుకున్నట్టే ఉన్నాడు. సో పైగా ఈయనకి ప్రచారం చేశాడు. ఆ విషయం సునీత కూడా చెప్పింది, మా నాన్న వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు, అందుకని తెలుగుదేశం వాళ్ళకి మా నాన్న మీద కోపం వచ్చింది. ఎందుకంటే మా నాన్న లేకపోతే అవినాష్ రెడ్డి గెలవడం కష్టం, ఎందుకంటే పులివెందుల సెగ్మెంట్లో మా నాన్నకి బలంగా ఉంది, అందుకనే తెలుగుదేశం వాళ్ళు మా నాన్నను చంపించారని ఆమె ఓపెన్గానే అప్పుడు చెప్పింది. ఇప్పుడు మార్చుకునింది, అది వేరే విషయం. సో ఇది నిన్న జరిగింది. సో ఆ రహస్య సాక్షి మనకైతే అనిపించేది షర్మిల తప్ప ఇంకెవరు కాదని, ఎందుకంటే షర్మిల చెప్పిన స్టేట్మెంట్నే కోర్టులో సిబిఐ చెప్పింది. అండ్ ఇంకొకటి, ఆ వాచ్మెన్ రంగన్నని కూడా ఇప్పటిదాకా బయట కూడా అడిగారు. వాచ్మెన్ రంగన్నని 1 ఇయర్ తర్వాత, అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ పెట్టిన 1 ఇయర్ తర్వాత మాత్రమే ఆయన్ని వాంగ్మూలం తీసుకున్నారు. 1 ఇయర్ మీరు ఎందుకు వాంగ్మూలం తీసుకోలేదు, ఆ వాంగ్మూలం వెరీ ఇంపార్టెంట్ కదా, దాన్ని కోర్టుకు పెట్టండి అని కూడా జడ్జి గారు అడిగారు. సో ఇలాగా అంటే వీళ్ళు ఒక కౌంటర్ పిటిషన్లోనే ఇన్ని లోపాలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే రేపు మరి ట్రయల్లో ఎన్ని ఉంటుందో తెలియదు. ఇలా ఎందుకు వాంటెడ్లీనే చేస్తుందా అనేది చాలామందికి ఉన్న డౌటు.